నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల జోష్ మొదలైంది ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్లో టికెట్ల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లకు ఫుల్ పోటీ ఉంది తమకే టికెట్ ఇవ్వాలని పలువురు ఆశావాహులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని ఇప్పుడు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన లోక్సభలోనూ తన ఓ శాతం పెంచుకొని సత్తా చాటింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కసరత్తును మొదలుపెట్టింది మెజారిటీ స్థానాలు తమవేనంటూ మంత్రులు ప్రచారం చేయడంతో లోకల్ కేడర్లో టికెట్ల ఆశలు రెట్టింపయ్యాయి టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆయా జిల్లాల మంత్రులతో పాటు కొందరు సీఎంతో సన్నిహితంగా ఉండే నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మెనిఫెస్టోలో ప్రకటించినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టింది ఇప్పటికే లక్ష రూపాయలు రుణాలున్న చాలా మంది రైతులకు డబ్బులు జమ అయ్యాయి ఇది కాంగ్రెస్ గ్రాఫ్ ను మరింత పెంచింది పబ్లిక్ లో మరింత పాజిటివ్ వేవ్ వచ్చిందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు ప్రతి గ్రామంలో ప్రభుత్వంపై పాజిటివిటీ పెరుగుతుండటంతో స్థానిక నేతలు టికెట్ల కోసం గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు గ్రామం నుంచి జిల్లాల వరకు ఆశావాహులు రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు అయితే కొన్ని జిల్లాల్లో ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నారు దీంతో రాష్ట్ర పార్టీ ఎవరు సూచించినా వారికి టికెట్ ఇస్తుందనేది ఆశ మారింది పది సంవత్సరాలు పక్కా అధికారంలోనే ఉంటామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు సభలు మీటింగ్లలో నొక్కి చెప్పారు తెలంగాణలో రెండు టర్మ్ల పాలనను ప్రజలు ఆమోదిస్తారని ఆయన వివరించారు దీంతో ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడంతో స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడం అనివార్యమైంది దీంతో పదేళ్లు పవర్ పక్కా అంటూ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు అయితే కొత్తగా చేరిన వాళ్లతో పాటు ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను సమన్వయం చేస్తూ టికెట్లను కేటాయించడం టీపీసీసీకి సవాల్గా మారనుంది ఈ సవాల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి